హాయ్, వెల్కమ్ బ్యాక్ టు వేమరీ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం క్యారెట్ బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి, కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. ముందుగా మనం ఈ క్యారెట్ బాదుషాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం క్యారెట్ని తీసుకొని ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి. 1 కప్ క్యారెట్ తీసుకుంటున్నాను నేను. 1 కప్ క్యారెట్ని ఇలా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని వాటర్ వేసుకొని మనం దీన్ని ఉడకనివ్వాలి. క్యారెట్ ఉడికిన తర్వాత చల్లార్చుకొని మనం మిక్సర్ జార్లో వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి పేస్ట్ చేసుకునేటప్పుడు. ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. నాకు 1 కప్ క్యారెట్ కి 1/2 కప్ పేస్ట్ అయింది. ఇలా 1/2 కప్ క్యారెట్ పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకొని మనం 1/2 కప్ క్యారెట్ పేస్ట్కి 2 కప్స్ మైదా వేసుకోవాలి. ఇలా 2 కప్స్ మైదా వేసుకున్న తర్వాత 1/2 కప్ వెన్న వేసుకొని అలాగే బేకింగ్ సోడా 1/2 స్పూన్, బేకింగ్ పౌడర్ 1 స్పూన్, చిటికెడు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మన దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోయినా పర్వాలేదు, 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటే సరిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అవసరమైతే ఇక్కడ కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. మనం క్యారెట్ పేస్ట్ వేసుకుంటున్నాం కాబట్టి తడి ఉంటుంది కాబట్టి మనకి బాగా ముద్దగా అయిపోతుంది, వాటర్ కూడా అవసరం ఉండదు. ఒకవేళ అవసరం అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి సరిపోతుంది. బాగా కలిపి చూసారు కదా, ఇలా బాగా ముద్దలాగా అయిపోవాలి. కొంచెం సాఫ్ట్గానే ఉండాలి, అలా మరీ సాఫ్ట్గా కాకుండా మరీ హార్డ్గా కాకుండా కలిపి పెట్టుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1.5 కప్ షుగర్ వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మనం దీన్ని పాకం రానివ్వాలి. మనకి ఇది తీగ పాకం వస్తే సరిపోతుంది. తీగ పాకం వచ్చిన తర్వాత 1 స్పూన్ యాలకుల పొడి, అలాగే 2 స్పూన్స్ నిమ్మరసం పిండుకోవాలి. నిమ్మరసం పిండుకోవడం వల్ల మనకి పాకం అనేది గట్టిగా అవ్వకుండా సాఫ్ట్గా ఉంటాయి మనకి బాదుషాలు అనేవి. మనకి పాకం గట్టిగా అవ్వకుండా ఉంటుంది కాబట్టి మనం లెమన్ జ్యూస్ని 2 స్పూన్స్ పిండుకోవాలి. ఇలా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రైకి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాగనివ్వాలి. ఈలోపు మనం 15 నిమిషాలు మనకి ఈ పిండి నానింది కాబట్టి ఇలా కట్ చేసుకొని పీసెస్ లాగా ఇలా చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా ఉంటాయి, అన్నీ కూడా ఒకే సైజులో ఉంటాయి కాబట్టి మనం ఇలా రోల్ చేసుకొని కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇలా చేసుకున్న బాల్స్ని మనం ఇలా చూపిస్తున్నట్టు సాఫ్ట్గా చేసుకొని ప్రెస్ చేసుకొని ఇలా హోల్ లాగా చేసుకొని పెట్టుకోవాలి. మనం కొంచెం పెద్ద హోలే చేసుకోవాలి, అప్పుడే మనకి బాదుషాస్ పొంగినా కానీ మనకి ఆ హోల్ అనేది అంతే ఉంటుంది. ఇలా రిమైనింగ్ బాదుషాస్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. మనకి 10 మినిట్స్ ఆయిల్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం ఈ ప్రిపేర్ చేసుకున్న బాదుషాస్ అన్నీ కూడా స్లోగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మనకి నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదు. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటే సెకండ్ టైం స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ కొంచెం చల్లబడిన తర్వాత మనం ఈ బాదుషాస్ని సెకండ్ టైం వేసుకొని అప్పుడు మనం ఈ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇలా సెకండ్ సైడ్ కూడా టర్న్ చేసుకోవాలి. చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా తిప్పుకుంటే సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా మనకి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. మనకి లోపల కూడా బాగా కుక్ అవ్వాలి కాబట్టి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఈవెన్గా కుక్ అవుతుంది అండ్ బాదుషాస్ కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా బాగా వేగిన తర్వాత మనం ఈ బాదుషాల్ని వేడిగానే పాకంలో వేసుకోవాలి. అప్పుడే మనకి పాకంని బాదుషాస్ బాగా పీల్చి చాలా టేస్టీగా ఉంటాయి బాదుషాస్. ఇలా చూసారు కదా, ఇలా
ఒక స్పూన్తో ఇలా వేసుకుంటే మనకి బాగా ఈవెన్గా పడుతుంది సిరప్ అనేది. ఇలా మూత పెట్టేసుకొని మనం 2 మినిట్స్ ఉండాలి. 2 మినిట్స్ తర్వాత మళ్ళీ మనం బాదుషాస్ అన్నిటినీ టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుకొని బాదుషాస్ని తీసేసుకుంటే మనకి బాదుషాస్ రెడీ అయిపోతాయి. చూసారు కదండి మనకి ఎంత టేస్టీగా క్యారెట్ బాదుషాస్ రెడీ అయిపోయినాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మనం క్యారెట్ వేసాం కదా, చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.